క్లారిటీ కోసం ట్రై చేస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను. ఆ విషయం ఏంటో తెలుసుకోవాలని చాలా టెన్షన్గా ఉంది. కాస్త చెప్పచ్చు కదా నాన్న? కాస్త వెయిట్ చేయమ్మా, త్వరలోనే చెప్తాను, సరేనా? నా కొడుక్కి ఇంత సంతోషాన్ని ఇచ్చిన ఆ విషయం ఎప్పుడెప్పుడు తెలుసుకోవాలా అని ఆరాటంగా ఉంది. కానీ నువ్వు చెప్పకపోయేసరికి దిగులుగా ఉంది. ప్లీజ్ అమ్మా, మా మంచి అమ్మావు కదూ, కొంచెం వెయిట్ చేయవా? మా ఈశ్వర్ చిన్నపిల్లళ్ళ ఇంత గోముగా అడిగితే కాదంటానా? మా మంచి అమ్మ. సరే పద. వీడిలో ఆనందం రోజు రోజుకి ఫ్లడ్ లైట్స్ వెలుగుల్లాగా వెలిగిపోతుంది. ఈ ఆనందానికి కారణం ఆ గౌరీయేనా? తెలుసుకోవడమే కాదు, ఈ ఆనందానికి బ్రేకులు కూడా వెయ్యాలి. మనస, వాచ, కర్మణ, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ గౌరీ గారు. అతను నిన్ను ప్రేమించడం కాదు, నువ్వు కూడా అతన్ని ప్రేమిస్తున్నావు. ఆ కెమెరా అబ్బాయి మీద నా మనసులో ఒక ప్రత్యేకమైన భావన ఉంది. ఆ భావనంతా స్నేహం, అభిమానం అనుకున్నాను, కానీ అదంతా నిజంగానే ప్రేమ అని నాకిప్పుడిప్పుడే అర్థమవుతోంది. అవును, నాకు తెలియకుండానే నా మనసు కెమెరా అబ్బాయిని ప్రేమిస్తోంది. అమ్మా గౌరీ, ఏంటి గౌరీ తనలో తనే నవ్వుకుంటోంది? అమ్మా గౌరీ. నానా, చెప్పండి నానా. ఏంటమ్మా, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? పిలిచినా పలకనంత పరధ్యానంగా ఉన్నావు, ఏమైందమ్మా? ఏం లేదు నానా, ఏం లేదు. చేద్దరు రండి. ఇంతకు ముందే కదమ్మా నాకు అన్నం పెట్టావు, మళ్ళీ అన్నం తిన్నావని అడుగుతున్నావేంటి? అవును కదా, మర్చిపోయాను. అది కాదమ్మా, ప్రతి చిన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటావు. 10 నిమిషాల క్రితం నువ్వు నాకు అన్నం పెట్టిన విషయం మర్చిపోవడం ఏంటమ్మా? చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది. అంటే పని ఒత్తిడిలో పడి మర్చిపోయాను. చూడమ్మా, నిన్ను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను, ఇంతకు ముందు ఎప్పుడూ లేనంత సంతోషంగా కనిపిస్తున్నావు. నా కూతురు గౌరీలో కొత్త గౌరీని చూస్తున్నాను. అమ్మా, ఏం జరిగిందో, నీలో ఈ మార్పు కారణమేంటో నాకు తెలియదు, కానీ నా కూతుర్ని ఎలా అయితే చూడాలని ఆశపడ్డానో ఇప్పుడు నిన్ను అలాగే చూస్తున్నాను. ఈ ఇంటి కోసం, మీ అమ్మ కోసం, మీ చెల్లెల కోసం కష్టపడుతూ నువ్వు నవ్వడం మర్చిపోయావు, పనే ప్రపంచం అనుకుంటూ సంతోషాన్ని కోల్పోయావు, నీకంటూ ఒక జీవితం ఉందన్న విషయమూ మర్చిపోయావు. నీ సంతోషానికి కారణమేంటో నువ్వు చెప్పే వరకు నేను అడగను, నిన్ను ఇబ్బంది పెట్టను, కానీ ఎప్పుడు నువ్విలాగే ఇంతే సంతోషంగా ఉండాలమ్మా. అదే నేను కోరుకునేది, అదే మీ నాన్నకు ఆయుష్. నాలో ఈ మార్పుకి, ఇంత సంతోషానికి కారణం అతని మీద నాకున్న ప్రేమే. నన్ను నాకు కొత్తగా పరిచయం చేసింది. కానీ ఈ విషయం మీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. చెప్పాలంటే కాస్త భయంగా కూడా ఉంది.